సర్వశక్తి గల దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సర్వోన్నతుని వాక్కులు అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ధ్యానం చేసే వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1:34-35 వచనాలు నేను చదువుతున్నాను. శ్రద్ధ వహించి, మనసు పెట్టి, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని, ఇది ఎలాగ జరిగినని ఆ దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మంచిది ప్రిల్లారా, చాలా చక్కని వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభు ఎలా పుట్టాడు అనంటే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. యేసు ప్రభు పుట్టకముందే క్రీస్తు పూర్వ 1500 క్రితం దేవుడు తెలియపరిచాడు. ఆదికాండ 3:15 చూస్తే, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తాను అని దేవదేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. స్త్రీ సంతానం అనంటే యేసు ప్రభువే. పురుషుడు ప్రమేయం లేకుండా యేసు ప్రభు జన్మించాడు. ఈ లోకంలో ఎంతోమంది జన్మించి ఉన్నారు, వారందరూ కూడా పురుషుడు ప్రమేయంతోనే, తల్లిదండ్రుల ప్రమేయంతోనే వారు జన్మించారు. కానీ యేసు ప్రభు పుట్టుక మాత్రం అలాంటిది కాదు. యేసు ప్రభు కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన జన్మించాడు. అందుకని ఎంతోమంది ప్రవక్తలు యేసుక్రీస్తు పుట్టుక గురించి ప్రవచించారు. మనకు తెలుసు, మొదటిగా దేవుడే చెప్పాడు ప్రవచన, యేసు ప్రభు పుట్టబోతూ ఉన్నాడని. ఆ తర్వాత మోషే గారు ప్రవచించాడు యేసు ప్రభు గురించి, అలాగే దావీదు ప్రవచించాడు, యెషయా గారు ప్రవచించాడు, మలాకి ప్రవచించాడు, జకర్యా ప్రవచించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. యేసు ప్రభు పుట్టుక గురించి వాళ్ళు చెప్పారు. యేసు ప్రభు పుట్టకముందే చెప్పారు. ఆయనది పరిశుద్ధమైన పుట్టుకని కూడా వారు వివరంగా తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. అవును ప్రిల్లారా, యేసుక్రీస్తు పుట్టుక పరిశుద్ధమైనది. మనకు తెలుసు, మరిమ్మ గారు యేసేపుకి ప్రదానం చేయబడినటువంటి ఆమె అయినప్పటికీ వాళ్ళిద్దరూ ఏకం కాలేదు. ఏకం కాకుండా మరిమ్మ గారు కనికగానే ఉంది. అలాంటి సమయంలో పిల్లరా, దేవుని యొక్క దూత ఆమెకు చెబుతూ ఉన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది ఆ వార్త విన్న తర్వాత. నువ్వు గర్భవతి అవుతావు, కుమారుణ్ణి కంటావు, ఆయనకి యేసుని పేరు పెడతావు అనే విషయాలన్నీ దేవుని యొక్క దూత తేడతెల్లగా చెప్పి ఉంటుండగా ఆమె ఆశ్చర్యపోయి అంటుంది, నేను పురుషుణ్ణి ఎరగిన దాన్ని. అంటే ఒక వ్యక్తి జన్మించాలంటే పురుషుడు ప్రమేయం కావాలి. కానీ యేసు ప్రభు జీవితంలో అలా లేదు, ఆయన పుట్టుకలో అలా లేదు. ఆయన కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే పుట్టడం జరిగింది. ఏమైందయ్యా అనంటే, పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఆమెలోకి రాకముందే ఈయన ఆమెలోనికి వెళ్ళి, ఎవరో పరిశుద్ధాత్ముడు వెళ్ళి పరిశుద్ధాత్ముడు ఆమెను కమ్ముకున్నాడు. ఆమె గర్భసంచులోనికి పరిశుద్ధాత్ముడు వ్యాపించాడు. మరిమ్మ గారిలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశం ముందు జరిగింది. ఆ తర్వాత యేసు ప్రభు ఆమెలోనికి పసిబిడ్డగా ప్రవేశించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఈ మంచి మాటలు, యేసుక్రీస్తు ప్రభు కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన జన్మ అనేది జరిగింది. సర్వోన్నతులైన దేవుని యొక్క శక్తి మరిమ్మ గారిని కమ్ముకునగా యేసు ప్రభు యొక్క జననం జరిగిందన్న విషయాలు
మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప పుట్టుకండి ఆయనది. అవును, యేసు ప్రభువుని ఎవరు పుట్టించలేరు. కారణం ఏంటి అంటే ఆయన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు, ఆయన సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన దేవుడు. ఆయనకి ఆయనే పుట్టగలడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో పుట్టించలేరు. ఏ మనిషి కూడా యేసుక్రీస్తు ప్రభువుని పుట్టించలేడు, పుట్టించలేదు. కారణం ఏంటి అనంటే ఆయన దేవుడండి. ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలన దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అలాంటి దేవుడు పిల్లరా మరిమ్మ గారు ద్వారా ఈ లోకానికి రావటం అనేది గొప్ప అదృష్టం అని చెప్పాలి. సర్వలోక జనులకి గొప్ప భాగ్యం అది. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు పుట్టాడు. ఇంక ఎవరో ఎన్నైనా చెప్పనివ్వండి, వీటికి భిన్నంగా, ఈ మాటలకు భిన్నంగా ఎవరో ఎన్ని మాట్లాడినా అవన్నీ వ్యర్థం. యేసు ప్రభు జన్మలో అపురూపమైనటువంటి పరిశుద్ధత ఉంది. దేవునికి స్తోత్రం. ప్రిల్లరా మన దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు అనే విషయం ఏ ఒక్కరూ మర్చిపోకూడదు. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి, నీ సంఘం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క పరలోకం పరిశుద్ధమైనది, ఆయన దూతలు పరిశుద్ధమైన వారు, ఆయన వాక్యం పరిశుద్ధమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధుడు. అందుకే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండమని దేవదేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. నీవు పరిశుద్ధతని కాపాడుకో, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. మరిమ్మ గారు కూడా పిల్లరా పరిశుద్ధంగా ఉన్న వ్యక్తే. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని యొక్క దృష్టి ఆమె మీద పడింది. ఆమె ద్వారా దేవుడు ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకపోతే దేవుడు ఎవరిని కూడా ఇష్టపడలేడు. దేవుడు పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపం చేసే వ్యక్తులన్నా దేవునికి కష్టమే. కారణం ఆయనకు కావాల్సిందేంటి అనంటే పరిశుద్ధత. కొంతమంది పరిశుద్ధమైన మాటలు అయితే చెప్తారు, కానీ వాళ్ళ క్రియల్లో పరిశుద్ధత ఉండదు, వాళ్ళ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండదు, వాళ్ళ విధానాల్లో పరిశుద్ధత ఉండదు, కానీ మాటలు మాత్రం పరిశుద్ధమైన మాటలు చెప్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేసినప్పటికీ, ఆరాధన చేసినప్పటికీ, వాక్యం చదువుకున్న ఇన్నప్పటికీ, దేవుని పరిచర్యలో ఉన్నప్పటికీ, సంఘంలో సభ్యులు అయినప్పటికీ, దేవుణ్ణి ఎరిగిన వారు అయినప్పటికీ కూడా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు. పరిశుద్ధంగా ఉండకుండా ఇవి చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. దేవుడికి కావాల్సింది పరిశుద్ధత. నీ నిలువెల్లా పరిశుద్ధత ఆయన కోరుకుంటున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభు లోకానికి కూడా ఎలా వచ్చాడయ్యా అనంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది. అవును, యేసు ప్రభు జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన మాటల్లో పరిశుద్ధత ఉంది, ఆయన చూపులో పరిశుద్ధత ఉంది, ఆయన పరిచర్యలో పరిశుద్ధత ఉంది. ఆయన ఏమి చేయగాక ఆ అంతటిలో పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. యేసు ప్రభు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. అందుకే దూతలు కూడా గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఉంటారు, కొనియాడుతూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, ఆ దేవుణ్ణి పొగుడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్ముడు మరిమ్మ గారిని కమ్ముకోవడం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా బయటకు వచ్చాడు యేసు ప్రభు. కన్య మరియా గర్భం ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప చరిత్ర కలిగినటువంటి జన్మ అని చెప్పవచ్చును ప్రిల్లరా. అనేక మంది ఆశ్చర్యపోయే జన్మ ఇది.
అనేక మంది వింతగా చూసే జన్మిది. అవును కదా, పురుషుడు ప్రమేయం లేకుండా జన్మించటంటే అది ఎవరికీ కుదరని పని. అది ఒక్క యేసు ప్రభుకే కుదిరింది, కారణం ఆయన దేవుడు కాబట్టి. అందుకే కదా మనుషులు పోలిగ్గా పుట్టి దాసుడి రూపాన్ని ధరించుకొని తను తన రిత్తుడుగా చేసుకున్నాడని వాక్యంలో మనం చూస్తాం. ఆయన దేవుడయ్యుండి మనిషిగా పుట్టడం అనేది గొప్ప భాగ్యం. ఎవరికి అనంటే మనుషులకి. కారణం ఏంటి అనంటే మనుషులను రక్షించడానికే యేసు ప్రభు పుట్టాడు. పాపాల నుండి విడిపించడానికి ఆయన పుట్టాడు. మానవాళికి జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు పుట్టాడు. పరలోక భాగ్యం కలిగించడానికి యేసు ప్రభు పుట్టాడు. తండ్రైన దేవుని ఆశీర్వాదాలు సకల జనులు పొందుకోవాలని, తండ్రైన దేవుడిచ్చే సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, వెలుగుని, కృపని అందరూ సర్వజనులు పొందుకోవాలని యేసు ప్రభు ఇలలో జన్మించడం జరిగింది. దేవునికి స్తోత్రం. అందుకే అనేక మంది ఈరోజు క్రిస్మస్ సంబరాల్లో ఉన్నారు, క్రిస్మస్ ఆనందాలు అనుభవిస్తున్నారు. నా యేసయ్య పుట్టుకని తలంచుకుంటూ అనేక మంది ఈరోజు పరిశీలిస్తున్నారు, సేవకులు పరిశీలిస్తున్నారు, విశ్వాసులు, విశ్వాసరాళ్ళు, సేవకురాళ్ళు అనేక మంది పరవళ్ళు తొక్కుతున్నారు యేసు ప్రభు పుట్టిన శుభ సందర్భాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ వర్తమానం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించు, నీవు కూడా జన్మించాలి. తల్లిదండ్రుల ద్వారా జన్మించావు, మంచిదే, దేవునికి స్తోత్రం ఆ జన్మను బట్టి కూడా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే నువ్వు యేసు ప్రభు ద్వారా జన్మించాలి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మించాలి. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా, వాక్యమని నీళ్ల ద్వారా నువ్వు జన్మించాలి. నూతనమైన జన్మ అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కింద నుంచి జన్మించిన వారు కిందకి వెళ్ళిపోతారు, పైనుంచి జన్మించిన వారు పరలోకానికి అనగా పైకి వెళ్తారు. దేవునికి స్తోత్రం, దేవుని దగ్గరికి. ఇప్పుడు కింద నుంచి జన్మించిన వారు కూడా పైనుంచి జన్మించే అనుభవంలోకి రావాలి. అలా వస్తేనే పరలోకానికి మనం వెళ్ళగలం, పైనున్న దేవదేవుని దగ్గరికి చేరుకోగలం. దేవునికి స్తోత్రం. దీని పేరేంటి అనంటే ఆత్మీయ జన్మ. యోహాను సువార్త 3:3 చూస్తే స్వయంగా యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించాలంట. కొత్తగా జన్మించటం అనంటే ఆత్మీయంగా జన్మించటం. ప్రభువుని నమ్మి, ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి, బాప్టిస్మ్ తీసుకొని, ప్రభు యొక్క సంఘంలో చేర్చబడి, ప్రభు శరీరాల్లో పాల్పంపులు పొందే అనుభవంలోకి వస్తే నువ్వు కొత్త జన్మ జన్మించినట్టే. దేవునికి స్తోత్రం. నువ్వు పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలివేసేయి. ఇప్పటి వరకు నీకున్న దురలవాట్లు వదిలివేసేయి. ఇప్పటి వరకు నీకున్న వ్యసనాలు వదిలివేసేయి. ఇప్పటి వరకు నీకున్న తప్పులు వదిలివేసేయి. ఇప్పటి వరకు నీకున్న అపవిత్రత అంతా వదిలివేసేయి. దేవుణ్ణి ఎరగకోకుండా అన్నికరమైన జీవితం జీవించావే, ఆ జీవితాన్ని వదిలివేసేయి. లోకానుసరమైనటువంటి విధానం వదిలివేసేయి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన వదిలివేసేయి. దురాచారాలని, చెడ్డ సాంప్రదాయాలని వదిలివేసేయి. శరీరీచల్ని వదిలివేసేయి. ఒకళ్ళ తాగుడు అనే అలవాటు నీకుంటే వదిలివేసేయి. వ్యభిచారం అనే అలవాటు ఉంటే వదిలివేసేయి. దొంగతనం అనే అలవాటు ఉంటే వదిలివేసేయి. లంచగొండితనం అనే అలవాటు ఉంటే వదిలివేసేయి. బెట్టింగులు అనే అలవాటు ఉంటే వదిలివేసేయి. ఏ జూజవాడే అలవాటు ఉన్నా వదిలివేసేయి. విగ్రహారాలు చేసే అలవాటు ఉంటే వదిలివేసేయి. ఇతరులకి హాని చేసే అలవాటు ఉంటే వదిలివేసేయి. ఎటువంటి తప్పు, లోపం, బలహీనత, వ్యసనం నీలో ఉన్నా వదిలేయి. అది దేవుడు చెప్తున్నాడు. వదిలేసి కొత్తగా జన్మించు. యేసు ప్రభు జన్మించాడు నీ కోసం. నువ్వు ఆయన కోసం జన్మించలేవో. గత జీవితాన్ని, దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని, దేవునికి విరోధమైన జీవితాన్ని, దేవుడు అసహించుకునే జీవితాన్ని నువ్వు విడిచిపెట్టలేవో.
అలా విడిచిపెట్టు చూడు, దేవుడు దేవుని సైన్యం నీతో ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ఈ మాటలు, ఆత్మీయ జన్మ మనం జన్మించాలి. మన ప్రభు మన కోసం జన్మించాడు కదా, ఆ దేవుడే జన్మించాడు కదా మన వాళ్ళ కోసం. నువ్వు జన్మించలేవా? ఏసయ్యలో జన్మించలేవా? మనసుంటే మార్గం ఉంటుంది, నువ్వు అనుకుంటే చేయగలవు. ఈ లోకలు అనేకమైనవి చేస్తున్నావుగా, ఇలా అనుకున్నాను నేను చేస్తాను, నేను అనుకున్నాను వెళతాను, నేను అనుకున్నాను కలుస్తాను, నేను అనుకున్నాను జరిగిస్తాను. నువ్వు అనుకుంటే అనేకమైనవి చేసేస్తున్నావు కదా. ఇది కూడా అనుకో, నేను కొత్తగా జన్మించాలి, నా జీవితంలోనికి ఆ మహాదేవుడు ప్రవేశించాలి. వారాలు, నెలలు, సంవత్సరాలు ఇప్పటికే నీ జీవితంలో అనేకమైనవి గడిచిపోయినాయి. ఇంకెంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం ఈ భూమి మీద నువ్వు ఉండగలవు? ఈ లోకంలో నిలవరమైన నివాసం ఏ ఒక్కరికి లేదు. ఈ దేహం కూడా ఒకనొక రోజు శిథిలం అయిపోద్ది. ఈ లోపుగానే ఆ గొప్ప దేవుణ్ణి నీ సొంతం చేసుకో. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూడు, ఆయన చెంతకి చేరు, ఆయన అడుగుజాడల్లో నడువు. ఆయన ఆదేశించిన ప్రకారంగా నువ్వు ఈ లోకంలో సమస్తం జరిగించు. తప్పకుండా ఒక ప్రత్యేకమైన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఉన్నతమైన స్థితిలోనికి నీతి అని ఆయన దక్షిణ హస్తముతో నీ కుడిచే పట్టుకొని ఆ మహాదేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. గమనించు ఈ మాటలు, గమనించండి ఈ మాటలు. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మనందరికీ తెలియజేస్తున్నాడండి. అర్థం చేసుకో. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లరా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. సర్వోన్నతుని శక్తి మరిమ్మ గారిని కమ్ముకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను కూడా యేసు నామములో సర్వోన్నతుని శక్తి కమ్ముకొనునుగాక. ఆమేన్. యేసు నామములో నీ కుటుంబాన్ని సర్వోన్నతుని శక్తి కమ్ముకొనునుగాక. ఆమేన్. సర్వోన్నతుని శక్తి నీ సంఘాన్ని కమ్ముకొనునుగాక. ఆమేన్. సర్వోన్నతుని శక్తి నీ సమస్తాన్ని యేసునామములో కమ్ముకొనునుగాక. ఆమేన్. గమనించండి ప్రియులారా, ఈ మాటల్ని అర్థం చేసుకోండి. నీ మంచి కోసమే, నీ బాగు కోసమే ఈ స్వచ్ఛమైనటువంటి వర్తమానం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు అన్ని విధాలుగా మనకి చక్కగా సహాయం చేస్తూ ఉంటాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు, పరిశుద్ధాత్మ ద్వారా పెరిగాడు, పరిశుద్ధాత్మ ద్వారా జీవించాడు, పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యాలు, గొప్ప శుచిక్రియలను చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా అనేక మందిని దేవదేవుని తట్టు ఆయన తిప్పాడు. దేవునికి స్తోత్రం. నీవు కూడా ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా నీవు నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి ఇష్టమైన కార్యాలు నువ్వు జరిగించాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో నీ విధానం ఉండాలి. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకున్నావా? నువ్వు ఏమి చేయగాక
అది పరిశుద్ధాత్మ ద్వారానే జరిగితే అది మంచిది. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినా పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళు. నువ్వు ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ ద్వారా, ఆరాధన చేసినా పరిశుద్ధాత్మ ద్వారా, పాటలు పాడినా పరిశుద్ధాత్మ ద్వారా, అర్పణలు అర్పించినా పరిశుద్ధాత్మ ద్వారా, పరిచర్య చేసినా పరిశుద్ధాత్మ ద్వారా, నువ్వు ఏమి చేయుగాక పరిశుద్ధాత్మ ద్వారా చేస్తే గొప్ప అభివృద్ధి కల్పిస్తుంది, గొప్పగా నువ్వు ప్రబలగలవు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ సహాయం మనకి ఎంతైనా అవసరం. ఈ పరిశుద్ధాత్ముడు ఏమేం చేస్తాడు, కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధ వహించి మనస్సు పెట్టి వర్తమానం వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమపత్రిక 8:2 చూస్తే ఆత్మ పాప మరణ నియమాల నుండి విడిపించును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అని అంటే పాప మరణ నియమాల నుండి నిన్ను విడిపించును, నీ కుటుంబాన్ని విడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు పాపం నుండి నిన్ను తప్పిస్తాడు, శపితమైన జీవితం నుండి నిన్ను విడిపిస్తాడు. ప్రభు ఒక ఆత్మ చేసే గొప్ప పనుల్లో ఇదొక పని. దేవునికి స్తోత్రం. ఈరోజు అనేక మంది పాప మరణ నియమాలకి లోబడిపోయి దిక్కుతోచక, దారి తెలియక అల్లాడిపోతున్నారు. వాళ్ళ జీవితాలు, కుటుంబాలు, ఆఖరికి కొన్ని సంఘాలు కూడా చందరవందర గందరగోళంగా ఉంటూ ఉన్నాయి. మనసులో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం అనేది లేదు, సమృద్ధి అనేది లేదు. కడిగి దరిద్రాన్ని అనుభవిస్తున్నారు, ఆఖరికి రోగిష్ఠులుగా మూలుగుతూ ఉన్నారు, చాలామంది అల్లాడిపోతూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపిస్తే నువ్వు గొప్ప ధన్యత పొందుతావు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే విడిపించగలడు. నీతిని గురించి, తీర్పు గురించి, పాపాన్ని గురించి ఒప్పింపజేసేవాడు ఆయనే. నీతిలోనికి నడిపించేవాడు, పరిశుద్ధతలోనికి నడిపించేవాడు, సంతోషంలోనికి నడిపించేవాడు, కృపలోనికి నడిపించేవాడు, దేవుని సన్నిధిలోకి నడిపించేవాడు, వెలుగు మార్గంలోకి నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు అర్థం చేసుకోండి. 2 Thessalonians 2:13 చూస్తే పరిశుద్ధాత్మ ద్వారానే మనకి పరిశుద్ధత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యేసే రక్తం ద్వారా, ఓకే నిజమే అది, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనకు పరిశుద్ధత లభిస్తుంది. యేసే రక్తం దగ్గరికి నడిపించేది పరిశుద్ధాత్ముడే. యేసైనందు విశ్వాసం ఉంచండి అని విశ్వాసంలోకి నడిపించేవాడు కూడా పరిశుద్ధాత్ముడే. అందుకే నీకు పరిశుద్ధత ప్రిల్లరా పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడితే దేవుడు ఎలాగ పరిశుద్ధుడో అలా నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. యేసు ప్రభు ఎలాగ పరిశుద్ధుడో అలా నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. మనం ధ్యానం చేస్తున్నామే వాక్యం ఎలాగ పరిశుద్ధమైనదో అలాగే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. పరలోకి ఎలా పరిశుద్ధంగా ఉందో అలా నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. నీ కుటుంబం పరిశుద్ధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మ మనకి పరిశుద్ధత కలిగించును. అంతేకాదు, రోమపత్రిక 8:16 చూస్తే ఈ పరిశుద్ధాత్ముడేనండి మన ఆత్మతో కలిసి మనం దేవుని బిడ్డలం అని సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు కదా, ఆ సాక్ష్యాలు ప్రిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు అలాగ వారికి గొప్ప సాక్ష్యాలు ఇస్తూ ఉన్నాడు. వారితో కలిసి పరిశుద్ధాత్ముడు కూడా మన దేవుని బిడ్డలం అని సాక్ష్యం చెప్తున్నాడు. అవును, అనేక మంది ప్రిల్లరా ఈరోజు గొప్ప సాక్ష్యాలు ఇస్తున్నారు. సంతానం లేనివారు ప్రభు ద్వారా సంతానం పొందుకున్నామని,
అనారోగ్యంతో ఉన్నవారు ప్రభు ద్వారా మేము స్వస్థత పొందామని, పేదరికంలో ఉన్నవారు ప్రభు ద్వారా మేము ఐశ్వర్యవంతులు అయ్యామని ఎంతోమంది ఎన్నో రకాల సాక్ష్యాలు చెబుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఆ సాక్షులో పరిశుద్ధాత్ముడి ప్రమేయం కూడా ఉంది. హల్లెలూయా. గమనించండి ఈ మాటలు. ఇదే రోమపత్రిక 8:26 చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడట. అవును ప్రిల్లారా, ఈ లోకంలో నీకు ఎవరు సహాయం చేయనప్పటికీ, నీ కన్న తల్లిదండ్రులు సహాయం చేయలేదా? నీ బంధువులు సహాయం చేయలేదా? నీ స్నేహితులు సహాయం చేయలేదా? నీ అన్నదమ్ములు అక్కచెల్లెలు సహాయం చేయలేదా? నీ రక్త సంబంధికులు సహాయం చేయలేదా? నీ ఇరుగు పొరుగు సహాయం చేయలేదా? నీ వాళ్ళు ఎవరు సహాయం చేయకపోయినా, నీ సంఘస్థులు సహాయం చేయకపోయినా, ఆఖరికి నీ సేవకులు సహాయం చేయకపోయినా, ఈ లోకంలో ఎవరూ సహాయం చేయకపోయినా పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడండి. ఆత్మీయంగా నీకు సహాయం చేస్తాడు, మానసికంగా నీకు సహాయం చేస్తాడు, ఆర్థికంగా నీకు సహాయం చేస్తాడు, నీ సేవలో ఆయన నీకు సహాయం చేస్తాడు, నీ సంఘానికి ఆయన సహాయం చేస్తాడు. శరణంటూ ప్రభు దగ్గరికి రావాలే కానీ ఆయన సహాయం చేసి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ సహాయం మన ఖచ్చితంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు సహాయం చేయటానికే మనలో ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 16:13 చూస్తే ఆత్మ సర్వసత్యలోకి నడిపించును. పరిశుద్ధాత్ముడు సర్వసత్యలోకి నడిపించి మనకు తెలియని గొప్ప సంగతులు, గొడవైన సంగతులు, మరుగైన సంగతులు, మర్మైన సంగతులు, రహస్య సంగతులు, పరలోక సంగతులు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముల సంగతులు మనకు వివరంగా తెలియజేస్తాడు. ఇంకో మాట చూడాలి అని అంటే యెషయా గ్రంథం 6:14 చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి విశ్రాంతిని కలిగజేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లారా, ఈ మాటలు మీరు మనస్కరించండి. పరిశుద్ధాత్మ దేవుడే నీకు మనశ్శాంతిని ఇస్తాడు. ఈ లోకంలో నీకు మనశ్శాంతి లేదు. ఈ లోకంలో ఎవరు నీకు మనశ్శాంతిని ఇవ్వలేరు. పరిశుద్ధాత్మ మాత్రమే నీకు మనశ్శాంతిని ఆయన ఇచ్చేవాడంటున్నాడు. యేసుక్రీస్తు నామములు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు దీవించి మనందరిని ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మీ స్తోత్రాలు. ఏ ఉద్దేశం చేత ఈ మాటలు మా బోధించారో ఆ మీ ఉద్దేశాన్ని మా అందరి పట్ల నెరవేర్చమని మీ చేతులకే ఈ వర్తమానాన్ని బిడ్డలందరిని అప్పగిస్తూ యేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఆశీర్వాదాలు మనందరికీ నిత్యం తోడుగా ఉండనుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనములు. సర్వోన్నతుని వాకులను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ. దైవజనులు మోజెస్ గారు చెప్పిన వర్తమానాన్ని విన్నారు కదూ. మంచిది. దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుదురుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే తప్పక చేయండి. గమనించండి, ప్రతిరోజు మా మందిరంలో ప్రార్థన బృందం వారు 12:30 నుంచి 3 వరకు అవసరతలో ఉన్నవారి కొరకు, మరి మమ్మల్ని ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కానుకలు మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాతగిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.